నమస్తే, నా పేరు గాయత్రి. నేను రోషిణి కౌన్సిలింగ్ సెంటర్లో కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా చేస్తున్నాను. ఇవాళ నేను మీతో మాట్లాడుతున్న అంశం రిలేషన్షిప్స్, బంధాలు. అయితే సడన్గా రిలేషన్షిప్స్, బంధాల గురించి ఎందుకు చేస్తున్నాము? ఈ ప్రశ్న, అంటే ప్రశ్న వల్ల, నాకు వచ్చిన ఒక ప్రశ్న వలన దీని గురించి నేను మాట్లాడాలి అని అనుకున్నాను. నాకు ఇవాళ ఒక 23-year-old క్లయింట్ నాకు వేసిన ప్రశ్న, గాయత్రి అసలు బంధాలు ఎందుకు ఇంపార్టెంట్? వై ఆర్ రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్? అయితే దానికి నేను ఇచ్చిన ప్రశ్న, దానికి నేను ఇచ్చిన సమాధానం, బంధాలు మనందరికీ కూడా చాలా అవసరం అండి, చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మనుషులుగా మనకి నీడ్ ఫర్ బిలాంగింగ్నెస్ చాలా హై ఉంటుంది. మనం ఎవరికో ఒకరికి చెందాలని, ఎవరికో ఒకరికి బిలాంగ్ అవ్వాలని, మన ఫ్యామిలీ మన గురించి ఏమనుకుంటుంది అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, మన ఫ్రెండ్స్ మన గురించి ఏమనుకుంటున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది కూడా చాలా ప్రాధాన్యత ప్లే చేస్తుంది మన లైఫ్లో. సో బంధాలు అనేది చాలా ఇంపార్టెంట్, బికాజ్ అవి మన భావాలని, మన ఆలోచనల్ని కూడా డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే మనకి ఫ్రెండ్స్ ఉంటారో, మనకి ఫ్యామిలీలో కనెక్షన్స్ బాగుంటాయో, ఆటోమేటిక్గా మనం చాలా హ్యాపీగా ఉంటాం. హ్యాపీనెస్ అన్నది మన లోపల నుంచి వస్తుంది, మన చుట్టూ ఉన్నవారి వలన కూడా వస్తుంది. సో బంధాలు ఇంపార్టెంట్ కాకపోతే ఎలా మనుషులంగా? అయితే మనం అందరం ఇక్కడ మర్చిపోయేది ఏంటి అంటే, అవతల వాళ్ళతో మనకి ఎంత బంధం ఉంటుందో మనతో మనకి కూడా అంతే బంధం ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఏడుస్తాం కదండి. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళు పాలు కావాలన్నా ఏడుస్తారు, చలి వేసినా ఏడుస్తారు, ఏదైనా నొప్పి ఉన్నా ఏడుస్తారు. అయితే పాలు కావాల్సిన పిల్లవాడికి మనం చలి వేస్తుందేమో అనుకొని ఒక బ్లాంకెట్ కప్పేస్తే ఏడు పాపుతారా? ఆపరు కదా. ఎందుకు? వాళ్ళ అవసరాలు వాళ్ళకి బాగా తెలుసు. అయితే మనం ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం పుట్టినప్పటి నుంచే మనకి ఏం కావాలి అన్న క్లారిటీతోనే వచ్చాం, అది ఎక్స్ప్రెస్ చేయగలం కూడా. కానీ ఎప్పుడైతే అవతల వాళ్ళ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తామో, అంటే నాకు ఇప్పుడు ఏడుస్తున్నాను కరెక్టే, అమ్మ విసుక్కుంటే, అమ్మ రాకపోతే, అమ్మ పాలు ఇవ్వడానికి రాకపోతే నా పరిస్థితి ఏంటి అని ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఆలోచించడం స్టార్ట్ చేస్తాడో, అవతల వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెడతారు. అయితే మనం కుటుంబంలో కూడా చాలాసార్లు పిల్లల్ని పెంచుతున్నప్పుడు నువ్వు అందరిది వినాలి, అందరు చెప్పినట్టు నడుచుకోవాలి అని కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెడతాం. సో ఎప్పుడైతే మనం అవతల వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది మనకి ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ తీసుకో, అంటే ఇంపార్టెన్స్ ఫీల్ అవుతామో, అప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటాం. దీనివల్ల ఏమవుతుందండి, రిలేషన్షిప్ విత్ సెల్ఫ్, అంటే మనతో మనకున్న బంధంలో మనం అసలు ఇన్వెస్ట్ చేసుకోం. ఎందుకు అంటే అనుక్షణం అవతల వాళ్ళని చేసి చేయడంలోనే మనకు అయిపోతుంది. అది ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరినన్నా చేసి చేయడంలో లైఫ్ అయిపోతుంది. సో బంధాలు మనకి ఇంపార్టెంటు, మనకి బంధాలలో మనం హ్యాపీగా ఉండాలి అంటే మనతో మనకు ఒక బంధం ఉంది అన్నది గుర్తుంచుకోవాలి. దానిలో కూడా టైం టు టైం ఇన్వెస్ట్ చేసుకోవాలి. మనతో మనకి బంధం మెయింటైన్ చేసుకుంటేనే అవతల వాళ్ళకి మనకేం కావాలి అన్నది క్లియర్గా చెప్పగలుగుతాం. అవతల వాళ్ళని చేసి చేయడం స్టార్ట్ చేస్తే మనకేం కావాలి అన్నది మనం ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి చెప్పుకోలేము. సో మన దగ్గర సేమ్ ఎనర్జీ ఉంటుందండి. సో అవతల వాళ్ళు మిమ్మల్ని ఏమనుకుంటున్నారు అన్నది మీకు ఎంతైతే ఇంపార్టెంట్గా మీరు ఫీల్ అవుతున్నారో, మీ గురించి మీరేమనుకుంటున్నారు అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. దాని మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అప్పుడే మన బంధాలు అనేవి కరెక్ట్గా ఉంటాయి. ఇంకొక విషయం, ఎప్పుడైతే మన మీద మనకి మనతో మనకున్న బంధంలో ఇష్యూస్ ఉంటాయో, ఎప్పుడైతే మనతో మనకున్న బంధంలో మనం ఇన్వెస్ట్ చేయమో, మనం ఏ రిలేషన్షిప్లో కూడా మనం హ్యాపీగా ఉండలేమండి. అండ్ ఆఫ్ కోర్స్ హ్యాపీనెస్ ఇస్ ద కోర్ కదా. హ్యాపీగా లేనప్పుడు మనకి ఏ సమస్యలన్నా వస్తాయో, మానసిక రుగ్మతలే కావచ్చు, శారీరక రుగ్మతలే కావచ్చు. సో హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ మనతో మనకున్న బంధంతో స్టార్ట్ చేసి అవతల వాళ్ళతో మనకున్న బంధం మీద వర్క్ చేసినట్టయితే సత్సంబంధాలు నిలుస్తాయి, మనం హ్యాపీగా ఉంటాం, అదే హ్యాపీనెస్ స్ప్రెడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.